हाय फ्रेंड्स, वेलकम टू राधा कंप्यूटर सब अंडी. नेपे टापिक मन की नैन हास्पिटल वन वीक कोई वीडियो से कदमी నేను నాకు జరిగింది ఫస్ట్ చెప్తాను. తర్వాత మీకు ఆధార్ గురించి మనం ఏవేవి మనకి అవన్నీ అప్డేట్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి, ఏవేవి చెక్ చేసుకోవాలి అనేది నాకు తెలిసినే మీకు చెప్తానండి. మా అత్తయ్యకి ఇక్కడ తొంటి ఇరిగిందండి, కాలు ఇరిగింది. నేను మీకు ఫోటో పెడతాను ఆవిడది, వాళ్ళని వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాను ఏంటి అది చూపిస్తాను మీకు. అది ఈ తొంటి ఇరిగిపోయింది అన్నమాట. తొంటి ఇరిగిపోతే ఆవిడని ఏం చేశామంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఏమన్నారంటే, ఈ ఊర్లో అంటే కొత్తగూడెంలో అనమాట, కొత్తగూడెంలో హాస్పిటల్స్లో అంతా కరోనా పేషెంట్స్ని చూస్తున్నారు, ఇక్కడ వద్దు పాల్వంచ తీసుకెళ్ళమని చెప్పారనమాట. దానికి దగ్గరలో కొత్తగూడెంకి దగ్గరలో పాల్వంచ ఉంటుంది అనమాట. ఆ పాల్వంచకి తీసుకెళ్తే అక్కడ పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎవరు లేరనమాట వాళ్ళకి, ఇంకా ఆవిడకి భర్త పిల్లలు ఇంకెవరు లేరు అందుకని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు కదా, అది ఒక రూమ్లో అత్తయ్యను ఇంకొక అత్తయ్య ఇద్దరు ఉంటున్నారనమాట. ఇల్లంతా శుభ్రం లేకుండా అంతా చిరాకు చిరాకుగా పెట్టేసుకొని వాళ్ళు చేసుకోలేకపోతున్నారనమాట. ఒక ఆవిడకి ఆల్రెడీ బాగోదు, ఆవిడకి చేస్తూ ఈవిడ పడిపోయారనమాట. సరే అని వీళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బోన్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు. అక్కడే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే నన్ను చాలామంది వద్దు, ఇది కరోనా టైంలో కదా అసలు ఎవరు వెళ్ళకూడదు, ఎందుకు అనవసరంగా వద్దని చాలామంది చెప్పారనమాట. అంటే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేద్దాము, ఇంకెవరు లేకపోతే ఎట్లాగా కనీసం తను కొంచెం తను నడవగలిగితే తన పని తను చేసుకునేది కదా అని చెప్పేసి ఇంకా ఏదైతే అదయింది దేవుడి మీద భారం పెట్టేసుకొని నేను వెళ్ళి ఇంకా అక్కడ జాయిన్ చేద్దామని తీసుకెళ్తే అక్కడ లేవు, బోన్స్కి సంబంధించిన డాక్టర్ లేరని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే బోన్ ఇరిగింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. సరే ఇక్కడ ఆరోగ్యశ్రీలో భద్రాచలంలో చేస్తారు, ప్రైవేట్ హాస్పిటలే అక్కడ చేస్తారు అని చెప్పారు. చెప్తే అప్పుడే వెళ్దాం అనుకున్నాము, ఆ రోజు వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ డే వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళేమో ముసలి వాళ్ళు అనమాట, ఆధార్ కార్డు ఎక్కడుందో తెలియదు, ఆ ఒరిజినల్ ఎక్కడుందో తెలియదు. ఆధారు ఒక జిరాక్స్ ఒకటి కనపడింది. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు వెతికాము, ఒకటి వైట్ రేషన్ కార్డు ఒకటి వెతికాను. ఇంక ఇవన్నీ మొత్తం తీసుకొని వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఆధార్ ఇవ్వమన్నారు. ఆధార్ ఇవ్వమంటే నేను ఒరిజినల్ లేదండి, జిరాక్స్ ఉంది అనంటే ఒరిజినల్ ప్రింట్ కావాలండి కంపల్సరీగా అన్నారు. సరే వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ అత్తయ్య వాళ్ళు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అలా అంటే అప్పుడప్పుడు మేము నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడల్లా నాకు ఫోన్ నెంబర్కి వేలు ముద్రలు పడట్లేదు, ఫింక్షన్ తీసుకుంటుంటే వేలు ముద్రలు పడట్లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ అది మాకు అర్థం కాలేదు, నేను అసలు పట్టించుకోలేదు, నాకు తెలియలేదన్నమాట. అయితే ఇప్పుడు అక్కడ చెప్పిందనమాట, సరే ఇప్పుడు ఎలాగో ఒరిజినల్ లేదు కదా ప్రింట్ తీపిద్దామని. పాపం అలాగే కాలిరిగిపోయిన ఆవిడ్ని ఆటోలో మన వీల్చైర్లో కిందకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఈ సేవకు తీసుకెళ్ళి అవేలు ముద్ర వేయించేసేసి ఆధార్ ప్రింటింగ్ తీపిద్దామని చెప్పేసి చేసామన్నమాట. చేస్తే అది మామూలుగా అయితే 4-5 డేస్లో మనకి మెసేజ్ వస్తుంది, మనం ప్రింట్ తీసుకుంటాం నార్మల్గా ఆధార్ అయితే. అయితే ఈ ఆధార్ ఏమైందంటే రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడకి దెబ్బ తగిలి ట్యూస్డే తగిలింది. నేను సాటర్డే వెళ్ళాను, నాకు సాటర్డే ఫోన్ చేశారు, సాటర్డేనో సండేనో వెళ్ళాను. మళ్ళీ ట్యూస్డే ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ ట్యూస్డే. అదేమైందంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేయమంటున్నారు. కస్టమర్ కేర్ నెంబర్ ఏంటి అసలు, దానికి ఫోన్ చేసినప్పుడల్లా వాళ్ళు ఎలా, ఆధార్కి కస్టమర్ కేర్ అనే నెంబర్ కూడా ఉందన్నమాట. అది 1947, మనము ఏ ఫోన్లో అయినా నార్మల్ ఫోన్లో అయినా సరే 1947 డైల్ చేసామనుకోండి మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, దాని మీద ఆ నెంబర్ మనం వాళ్ళకి చెప్పామనుకోండి, దాని గురించి మన ఆధార్ ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు, ఎలాగ దాని యొక్క స్టేటస్ అనేది చెప్తారనమాట. మన నార్మల్గా అయితే ఫోన్లో కానీ లేకపోతే సిస్టంలో కానీ ఈ సేవలో కానీ చూస్తాం కదా, అలాగే కస్టమర్ కేర్ కూడా ఉందన్నమాట. నేను ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఇప్పుడు నార్మల్గా, ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు కదా, ఇప్పుడు నేను లేననుకోండి వాళ్ళు ఎలా చూస్తారు అసలు. ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే ఆ కస్టమర్ కేర్ మళ్ళీ 3 నొక్కండి, 1 నొక్కండి, 4 నొక్కండి, తెలుగు కొరక ఇలా
ఇలా అన్ని అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే దానివల్ల మీరు ఫస్టే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లో మీ చుట్టాలు కానీ అమ్మ వాళ్ళు కానీ లేకపోతే అమ్మమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఫస్ట్ మీకు ఆధార్ ఉందనుకోండి ఫస్ట్ ఆధార్లో పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా ఫోన్ నెంబర్కి మన ఆధారు లింక్ అయిందా లేదా అది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఇయర్ ఒకటే ఉంటుంది మనకి చూడండి ఓల్డ్ వాటిల్లో పుట్టిన తేదీ ఉంటుంది కదా అది ఇయర్ ఒకటే ఉంటుంది ఇయర్ ఒకటే కాకుండా ఫుల్గా డేట్ ఆఫ్ బర్త్తో సహా ఉందా లేదా దీని ప్రకారమే పాన్ కార్డు కూడా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఉన్నాయా లేదా అనేది మనము ఇంట్లో వాళ్ళు చూసుకోవాలండి మీరందరూ చూసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఇబ్బంది ఇంకెవరు పడకూడదని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఆవిడకి ఆధార్ ప్రింట్ అవుతేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది అనమాట తొండి ఇరిగింది ఇప్పుడు అది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కానీ ఆధార్ రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ కొత్త ఆధారు ప్రింట్ తీయాలంట మళ్ళీ కొత్తగా ఆధారు ఓకే చేసుకోవాలి వాళ్ళు ముసలి వాళ్ళు కదా వేలు ముద్రలు పడట్లేదు బియ్యం పోపించుకోవట్లేదు అంట వాళ్ళకి వైట్ కార్డు ఉంది బియ్యం పోపించుకోవట్లేదు ఫింక్షన్ రావట్లేదంట ఎప్పటి నుంచో వీళ్ళు ముసలి వాళ్ళు కదా ఒకవేళ వీళ్ళు ఈ సేవకి వెళ్ళినా కూడా ముసలి వాళ్ళని పట్టించుకోక కానీ లేకపోతే వీళ్ళు వెళ్ళక కానీ వీళ్ళు ఒక వెళ్ళినా అక్కడ వాళ్ళు తెలియక మాట్లాడడం చేతగాక అలా ఎలా అయితే ఏమి ఇలా డిలే అయిపోయింది అనమాట ఈ డిలే అవ్వడం వల్ల ఆ కాలు మరి ఎంత బాధ ఉంటుందో చూడండి ఆ కాలు ఇలాగ ఆపరేషన్ చేసుకోకుండా ఇన్ని రోజులు ఇప్పుడు రేపు ట్యూస్డే వచ్చిందనుకోండి 3 వీక్స్ అవుతున్నట్టు అనమాట అంటే చూడండి ఎంత బాధ అనుభవించాలి కదా ఇప్పుడు మీరందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసుకోండి ఒకసారి ఆధార్లో అమ్మ వాళ్ళైనా నాన్నదైనా అక్కదైనా చెల్లిదైనా లేకపోతే ఇంట్లో వాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు ఎవరైనా ఉన్నారనుకోండి ఆధార్లో చూసుకోండి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందా లేదా పేర్లన్నీ కరెక్ట్గానే ఉన్నాయా ఆధార్ ప్రకారమే ఆరోగ్యశ్రీ ఉందా లేదా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇంట్లో కంపల్సరీగా ఉంటారు అవన్నీ చూసుకోండి పెద్దవాళ్ళులే ముసలి వాళ్ళులే అని చెప్పేసి వదిలేశారనుకోండి మీ టైం వచ్చేసరికి ఇలాంటిది ఏదైనా టైం వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు సో మీరు ఏంటి అంటే ఆధార్లో ఇవన్నీ చెక్ చేసుకోండి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోండి ఓకేనా నేను ఎలా ఇబ్బంది పడ్డాను వాళ్ళకి ఎలా ఫోన్ చేశాను అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఆ కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఇప్పుడు నాకు కొంచెంలో కొంచెమైనా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చేయగలిగాను ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారనుకోండి ఇంక మనం కూడా లేవనుకోండి ఎవరు చేస్తారు వాళ్ళకి వాళ్ళకి డైల్ చేయడం రాదు కస్టమర్ కేర్కి ఫోన్ చేయడం రాదు ఒకటి నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి ఇలా చెప్తూ ఉంటారు కదా కస్టమర్ కేర్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆధార్ కార్డు రేషన్ కార్డుకి లింక్ అయిందా లేదా ఆరోగ్యశ్రీలో ఇందులో కరెక్ట్గా ఉందా లేదా మీకు ఒకవేళ ఎల్ఐసీలు ఉన్నాయనుకోండి అందులో ఉన్నది ఇందులో ఉన్నది సేమ్ ఉన్నాయా లేదా ఇలా అన్నీ చెక్ చేసుకోండి అన్నీ చెక్ చేసుకుంటే తప్పేం లేదు మనం రేపొద్దున ఇబ్బంది పడకుండా ఉంటాము అత్యవసరమైన పరిస్థితుల్లో ఎక్కువ టైము డిలే అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మళ్ళీ కొత్త ఆధార్ పెట్టుకోవాలి ఆ కొత్త ఆధార్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు ప్రింట్ అవుతుంది పాప మా ఆవిడకి ఎప్పుడు ఆపరేషన్ చేయించాలి చాలా బాధ కదా ఇప్పుడు డబ్బులు ఇబ్బంది రోజులు ఇబ్బంది ప్లస్ ఆవిడకి ఎంత నొప్పి ఆ నొప్పి ఇంకా ఎక్కువైపోయి అది ఇంకా తగ్గక ఇంకా ఆపరేషన్ చేసినా కూడా సెట్ అవ్వలేదు అనుకోండి అది ఇంకా ఎంత బాధ సో నేను ఇలాంటి ప్రాబ్లం మీరు ఎవరు ఫేస్ చేసుకోకుండా ఉండాలని ఎవరైనా మీ ఆధార్లని చెక్ చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏదైనా తప్పులుంటే క్షమించండి నేను ఒకసారి నేను కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు ఏమేమైంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఎవరి ఫోన్లోనైనా చేయొచ్చండి వాళ్ళ ఫోన్లో అయినా చేయొచ్చు మన ఫోన్లో నుంచి అయినా చేయొచ్చు అనమాట 1947 అనే నెంబర్ ఉంటుంది కదండి 1947 ఆ నెంబర్ డైల్ చేసేసి ఆ నెంబర్కి మనం ఫోన్ చేసామనుకోండి మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ ఆధార్ కార్డు యొక్క కస్టమర్ కేర్కి మనం మన ఫోను వెళ్తుంది అనమాట ఇదిగోండి 1947 డైల్ చేశాను ఇదిగోండి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఫోను వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట
తర్వాత మనం ఏమేం ప్రెస్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారన్నమాట. చూడండి ఏమేం చెప్తున్నారు ఏంటి మీరు వినండి. నేను అది ఎన్నిసార్లు చేశానంటే రోజు పొద్దున సాయంత్రం రెండు మూడు సార్లు చేస్తూనే ఉన్నాను అన్నమాట. 26వ తారీఖు నుంచి జరుగుతుందండి ఇది. आधार संपर्क केंद्र में आपका स्वागत है. वेलकम टू आधार संपर्क केंद्र. हिंदी में जारी रखने के लिए एक दबाए. टू कंटिन्यू इन इंग्लिश प्रेस टू. तेलुगु लो कोनसागेंदुकु मूडु नोकंडि. कन्नडदल्लि मुंदुवरियिरि. नमोदु लेदा नवीकरण स्थितिनि तेलुसुकोवडानिकि ओकटि नोकंडि. नमोदु लेदा नवीकरण प्रक्रिय మీ ఆధార్ నమోదు లేదా నవీకరణ యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఒకటి నొక్కండి. ఆన్లైన్ దయచేసి మీ 14 అంకెల నమోదు సంఖ్యను లేదా మనం ఈ సేవకి వెళ్ళినప్పుడు మనకి 14 అంకెల నెంబర్ ఒకటి ఇస్తారు కదండి, ఆ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. ఆ నెంబర్ టైప్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం చేయాలి. బయట వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా లేకపోతే కరెక్ట్గా వాళ్ళే చేస్తున్నారా ఆధార్ వాళ్ళే చేస్తున్నారా అని అందులో ఉన్న నేమ్స్ పిన్ కోడ్స్ అవన్నీ మనల్ని అడుగుతారనమాట. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ కరెక్ట్గా చెప్పామనుకోండి. పిన్ కోడ్ నెంబర్ 507101. బొడ్డు శ్రీమతి అండి. ఆవిడ పేషెంట్ అండి, కాలికి దెబ్బ తగిలింది, తొంటి ఇరిగింది. అయితే ఆరోగ్యశ్రీ పెట్టుకోవడానికి అప్లై చేసామన్నమాట. అదేమో రిజెక్ట్లో ఉంది, అది ఎప్పుడవుతుందో తెలీదు. ఆవిడేమో హాస్పిటల్లో ఉన్నారు, పాపం చాలా బాధపడుతున్నారు. ఎలా అండి అది? ఇప్పుడు మొన్న చేసింది పనికిరాదండి ఇంకేది? కొత్తగా చేస్తే మళ్ళీ అది ఎన్ని రోజులు అవుతుందండి? ఆధార్ అనేది అవడానికి గవర్నమెంట్ టైం పీరియడ్ 60 రోజులు, మీరు 30 రోజులు లోపల ఆధార్ అనేది ర్యాండమ్ ప్రాసెస్ కాబట్టి 1 or 2 డేస్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే అండి. అది సమాచారం కోసం వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. కాబట్టి www.uid.com ఇచ్చండి. ఇది కాకుండా ఇంకేం తెలుసుకోనుకున్నారా? అదే ప్రింటింగే కావాలండి అది. సరే సరే అండి. ఆదిత్యకాలి ధన్యవాదాలు. ఈ క్యాన్సిల్ అయిందని ఈరోజే చెప్పారండి. అంతకుముందు అయితే క్యాన్సిల్ అవ్వకుండా ఒక నెంబర్ ఒకటి, అంటే మనము వాళ్ళకి కంప్లైంట్ పెట్టినట్టు కంప్లైంట్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ ఈ 12 నెంబర్స్, ఈ 14 లెటర్స్ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, అవి కాకుండా మళ్ళీ కంప్లైంట్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఆ కంప్లైంట్ నెంబర్ చెప్పాలి. ఆ నెంబర్ మళ్ళీ మనం సేవ్ చేసుకోవాలి. వాళ్ళు అడిగినప్పుడు ఆ కంప్లైంట్ నెంబర్ చెప్తే ఇవి 2 డేస్లో అవుతుందండి, 3 డేస్లో అవుతుందండి, 1 డేలో అవుతుందండి, అలా చెప్తూ వచ్చి ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారనమాట. ఇప్పుడు ఈ క్యాన్సిల్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఇంకొకటి కొత్తది చేసుకోవాలి. కొత్త చేసుకున్నాక మళ్ళీ అది ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం అది హాస్పిటల్లో చూపించాలి. చూసారా ఎంత టైం డిలే అవుతుంది, ఎంత ఇబ్బంది. ఇప్పుడు డబ్బులు పెట్టే వాళ్ళకి ఇబ్బంది, ఇప్పుడు నాకు టైం వేస్ట్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు నేను నా వర్క్లో వదిలేసేసి నేను వచ్చి చేయాలంటే టైం వేస్ట్ కదా. ఇప్పుడు పేషెంట్కి ఇబ్బంది, అక్కడ హాస్పిటల్లో ఈ కరోనా టైంలో హాస్పిటల్స్లో ఉండాలంటే ఎంత ఇబ్బంది చూడండి. ఇది అందుకనే నేను మీకు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి అందరూ చెక్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.